హలో నమస్తే, నేను నరసింహారావు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఏడాది ముందే మేనిఫెస్టో ఫేజ్ వన్ని రిలీజ్ చేసింది అక్కడ ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ. దానిలో సంచలన విషయాలను పొందుపరిచాం, ఆకర్షణీయ మేనిఫెస్టోని పెట్టామంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్తోంది. కర్ణాటక మేనిఫెస్టోని కాపీ కొట్టారంటూ విమర్శలను కూడా తెలుగుదేశం పార్టీ ఫేస్ చేస్తోంది. సో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అక్కడ భారతీయ జనతా పార్టీ సర్కార్ వైఫల్యాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కూడా కారణమనే వాళ్ళ సంఖ్య అది కారణమనే విశ్లేషణలు కూడా చాలా చూస్తున్నాం. నిజానికి అటువంటి మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇచ్చింది. ఐదు ప్రధానమైన హామీలను కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇచ్చింది. ఇక్కడ కూడా ఐదు ప్రధానమైన హామీలు ఇవ్వబోతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు కొన్ని ఆకర్షణీయమైన హామీలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేయడం కూడా మొదలుపెట్టింది. అటువంటి ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ నిజానికి ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో కమిటీ వేస్తుంది. మేనిఫెస్టో కమిటీ ఆయా రంగాలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధ్యయనం చేసిన తర్వాత ఏ హామీలు ఇస్తే బాగుంటుందనే దానిపైన కొన్ని సిఫారసులు చేస్తుంది. ఆ సిఫారసులను ఏఐసిసికి పంపించిన తర్వాత ఏఐసిసి అప్రూవల్ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరుగుతూ ఉంది. కానీ పార్టీని లీడ్ చేస్తున్న వాళ్ళు ఆయా సందర్భాల్లో కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు. అటువంటి హామీలుగానే చూడాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని హామీలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. అటువంటి హామీలను కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అటువంటి హామీల్లో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీ. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీ నిజానికి 2014లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 2018లో కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్తోంది. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలనే డిమాండ్ గడిచిన ఎన్నికల సందర్భంగా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. గడిచిన ఎన్నికల సందర్భంగా అటువంటి ప్రయత్నం మేము చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రస్తుతం కూడా అదే చెప్తుంది. కౌలు రైతులకు కూడా 5000 రూపాయలు ప్రతి సీజన్కి పెట్టుబడి సాయం అందిస్తామని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. భూమి లేని నిరుపేదలకు, కేవలం భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే లేకపోతే భూమి కౌలు చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు సాయం చేయాలనుకుంటున్నాం, భూమి లేని నిరుపేదల పరిస్థితి ఏంటి, సో వాళ్ళకు కూడా ప్రతి ఏటా 12000 రూపాయలు భూమి లేని నిరుపేదలకు సాయం అందిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ఇంట్లో ఇద్దరు ఉంటే, ఇప్పుడు 2000 వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, ఇంట్లో ఇద్దరుంటే, ఇద్దరు వృద్ధులుంటే ఇద్దరికి కలిపి 5000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తామని చెప్తుంది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు శాచ్యురేషన్ స్థాయిలో నిర్మించాలంటూ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి సర్కార్ కొన్ని నిర్ణయం తీసుకుంది. చాలా గణనీయంగా ఇళ్లను ఇచ్చే కార్యక్రమం, ఇళ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేశారు. సో ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి సంబంధించి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మీ సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇంకా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల రూపాయలు సాయం చేస్తాం, మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి అనుమతి ఇవ్వడంతో పాటు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అంతేకాదు ఆడబిడ్డలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అక్కడ ఇచ్చిన హామీ, ప్రతి బీపీఎల్ కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. సో ఇక్కడ 500 రూపాయలకే బీపీఎల్ కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంచుతాం 500 రూపాయలకి అనేది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీ. మరొక ప్రధానమైన హామీ, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీ. నిజానికి నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్లైన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఒక అన్రెస్ట్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల్లో ఉంది. నిరుద్యోగులు ఉద్యోగాల నియామకానికి సంబంధించి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా కొన్ని నియామకాలు చేపట్టామని చెప్పినప్పటికీ ఆశించిన స్థాయిలో నియామకాలు జరగలేదు, ఇంకా ఖాళీగా ఉన్నాయనేది నిరుద్యోగుల మాట. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దాంతోపాటు నిరుద్యోగులకు 4000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ చెప్పింది 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉంది నిరుద్యోగ భృతి ఇస్తామనే అంశం. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కన పెట్టింది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వస్తే 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ప్రతి అమరవీరుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్తుంది. నిజానికి ఈ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో హామీ ఇచ్చింది. మొదట టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 4500 మందికి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ప్రభుత్వం అధికారికంగా లెక్కలు చెప్తుంది. కానీ అమరవీరుల కుటుంబాల సంఖ్య 13-14 వందల వరకు ఉంది. సో 4500 కుటుంబాలకు మాత్రమే ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విమర్శ కూడా ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రతి అమరవీరుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామనే అంశాన్ని చెప్తుంది. దాంతోపాటు అమరవీరుల తల్లిదండ్రులకు 25000 రూపాయలు పెన్షన్ ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్టుగా చెప్తుంది.
18 సంవత్సరాల వయస్సు పైబడిన విద్యార్థిని విద్యార్థులకు ఒక ఎలక్ట్రిక్ స్కూటీని ఇస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్తో పాటు మహిళలకు ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి అవకాశం కల్పిస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మరొక ప్రధానమైన హామీగా ఉంది. సో కర్ణాటకలో ఇదే హామీని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ హామీ కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు పెద్ద ఎత్తున రావడానికి కూడా కారణమైంది లాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలో అక్కడ హామీని అమలు చేయడం కోసం సిద్ధరామయ్య సర్కారు పడుతున్న ఇబ్బందులు కూడా చూస్తున్నాం గడిచిన నెల రోజులుగా. సో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రధానమైన అంశాలను ఇప్పుడు ఫోకస్ చేస్తున్నామని చెప్తుంది. ఎన్నికలకు ఇంకొక 150 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లని ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. సో వీటిలో ఎన్ని మేనిఫెస్టోల్లో పెట్టగలుగుతారు, ఏ మేరకు వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతారు, ఏ మేరకు ఈ హామీల పట్ల ప్రజలు అట్రాక్ట్ అయ్యేలా చేయగలుగుతారు, ఏ మేరకు ఈ హామీల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.